నేను మీ హర్షద్ బాను. ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ ని మీ ముందు తెచ్చే T4 జీనియస్ కి స్వాగతం. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాలోని జర్నలిస్ట్ పిల్లలకు 100% ఫీజు రాయితీ సర్కులర్ జారీ చేయడం జరిగింది. అయితే కొన్ని విద్యా సంస్థలు 100% ఫీజు రాయితీ ఇవ్వడానికి ఇష్టం లేక అనేక విధాల కారణాలు చెబుతూ తప్పించుకుంటూ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇచ్చిన 100% స్కూల్ రాయితీ సర్టిఫికెట్లను తిరస్కరిస్తున్నారు. ఈ విషయాన్ని T4 జీనియస్ కల్పించుకుని DEO సుబ్బారావు దృష్టికి తీసుకొని వెళ్ళగా ఈ విషయంపై ఆయన స్పందిస్తూ 100% ఫీజు రాయితీ అన్ని ప్రైవేట్ స్కూళ్లు ఇవ్వాలని, మరలా ఇలాంటి కంప్లైంట్ తన వద్దకు రాకూడదని, ఈ సందర్భంగా అన్ని విద్యా సంస్థలు జర్నలిస్ట్ పిల్లలకు 100% ఫీజు రాయితీ ఇవ్వాలని ఆదేశించారు. మన ప్రకాశం జిల్లాలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జర్నలిస్టుల రిక్వెస్ట్ మేరకు జర్నలిస్టుల పిల్లలు చదువు కోసం ప్రైవేటు విద్యా సంస్థల్లో 100% ఫీజు రాయితీ అనేది ఇవ్వడం జరిగింది. దానికి సర్కులర్ కూడా పాస్ చేయడం జరిగింది. మరి మా దృష్టికి కొన్ని పాఠశాలల్లో విషయమై DEO గారితో మాట్లాడినట్టు మేము ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టు కొన్ని కంప్లైంట్లు వస్తున్నాయి. మరి ఇక్కడ అందరికీ జర్నలిస్టులకు అందరికీ తప్పనిసరిగా ఈ 100% ఫీజు రాయితీ అనేది కంపల్సరీ ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను ఎవరికి మేనేజ్మెంట్తో కూడా లేదు ఇవ్వకూడదు అనే అంశం అయితే చర్చకు రాలేదు. కాబట్టి ప్రతి ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా జర్నలిస్టులకు వారి యొక్క పిల్లలకు ఏ క్లాసులో చదువుతున్నారో ఆ క్లాసు, ఏ పాఠశాలలో చదువుతున్నారో ఆ పాఠశాలలో 100% రాయితీ ఇవ్వాలని చెప్పేసి ఆదేశించడం జరుగుతుంది. మళ్ళీ ఇట్లాంటి కంప్లైంట్లు లేకోకుండా ముందుగానే తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. మరి ఇటువంటి మళ్ళీ పూర్తి స్థాయిలో కంప్లైంట్ రాకుండా చూడాలని కూడా తెలియజేస్తాను. సార్, గుజరాత్ కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి సార్, భాషణ స్కూల్ అయ్యింది, మేమేదో కోర్టు నుంచి స్టే తీసుకున్నాం, ఆ దృష్టి కూడా మీ దృష్టికి వచ్చింది అంటున్నారు, దాని గురించి చెప్పండి. దీని మీద మరి కోర్టు స్టే సంబంధించి ఇటువంటి ప్రతులు మనకు అందలేదు. కాబట్టి దానికి మనం పూర్తి స్థాయిలో ఇది వాలంటరీగా మనం చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్క విద్యా సంస్థలు జర్నలిస్టులకు మరి చేసే సర్వీసు, మరి వాళ్ళు పూర్తి సొసైటీ మీదనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కాబట్టి వారి యొక్క సర్వీస్ కోసం మనం ఈ యొక్క 100% అనేది ఇస్తున్నాం తప్ప అదే వాళ్ళకి ఏదో ప్రాఫిట్ వస్తుంది, ఎవరేదో లాభపడతారు అనేది మాత్రం కాదు. కాబట్టి దీని అందరూ గమనించుకొని ఫీజు రాయితీ ఇవ్వాలని చెప్పేసి వస్తుంది. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ T4G న్యూస్.